చెడు వ్యసనాలకు అలవాటు పడి నలుగురు యువకులు దొంగతనాలకు పాల్పడుతున్న వారిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్లలో దొంగతనాలు చేయడంలో వీరు దిట్టలుగా మారారు. లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లలో ఉన్న సమయంలో వీరు కొత్త ఆలోచనకు రూపమిచ్చారు. రిజిస్ట్రేషన్ కానీ టీఆర్ వాహనాలను ఈ ముఠా దొంగతనం చేయడం మొదలుపెట్టింది. 5 రోజుల క్రితం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వాహనం దొంగతనం జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్రభాస్కర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, ప్రశాంత్ కానిస్టేబుల్, నిఖిల్ సాయి, సాయి కిరణ్, నరేష్ కానిస్టేబుల్ అందరూ కలిసి సీసీ ఫుటేజ్ని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత నిఘా పెట్టారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తీగలాగితే డొంకంద కదిలినట్టు వారు చేసిన దొంగతనాల చిట్ట బయటపడింది. ఈ నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని వీరి వద్ద 9 ద్విచక్ర వాహనాలు, అది కూడా టెంపరవరీ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ 100,000 ఉండే వాహనాలను వీళ్ళు టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాంచన్బాగ్, రెయిన్ బజార్, ఆదిభట్ల, ఎల్బీనగర్, బాలాపూర్లో వీరంతా ఈ పార్కింగ్ చేసిన వాహనాలను టార్గెట్ చేసి మరీ దొంగిలించారు. మిగతా 4 వాహనాలు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించినట్లు తెలుసుకున్నారు. వాహనాల కేసులో త్వరితగతిలో పనిచేసిన వారిని చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్రభాస్వర్ అభినందించారు. ఈరోజు మా క్రైమ్ టీం డిఐ వర్మ, గోవర్ధన్ రెడ్డి, మరి ప్రశాంత్, నిఖిల్ సాయి వీళ్ళంతా కలిసి 3 అఫెండర్స్, అందులో అన్వర్ బేగ్, సయ్యద్ నిసారుద్దీన్, ఒవైస్ ఖాన్, మరి ఒక బాయ్ జువెనల్ ఉన్నాడు, ఈ 4 దగ్గర నుంచి మొత్తము 9 బైక్స్ రికవర్ చేస్తున్నారు. ఈ బైక్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో రికవర్ అయినాయి. ఒకటి ఆదిభట్ల, రెయిన్ బజార్, ఎల్బీనగర్, కాంచన్బాగ్, మరియు బాలాపూర్ పిఎస్ లిమిట్స్కి సంబంధించిన 5 వెహికల్లు, మరియు చాంద్రాయణగుట్టకు సంబంధించిన 4 వెహికల్లు ఇందులో ఉన్నాయి. ఈ కేసెస్లో రికవర్ చేసిన బండ్లలో కొన్నిటికి రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. వితౌట్ రిజిస్ట్రేషన్ ఉన్న బండ్లు వీళ్ళకి బండ్లు తీయడము, తర్వాత తక్కువ రేటుకి అమ్మేయడము ఇట్లాంటివి చేస్తుండే. వీళ్ళు పాత కేసులలో కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద పీడీ యాక్ట్ ప్రపోజల్ మేము పెడుతున్నాం. అంటే రిజిస్ట్రేషన్ అంటే నెంబర్ ప్లేట్ లేని టీఆర్ నెంబర్వే వీళ్ళు టార్గెట్ ఎక్కువ వరకు వీళ్ళ టార్గెట్. అది మనకి ఎట్లా ఐడియా వచ్చింది అంటే వాళ్ళు ఎలా మన పరిగణలోకి వచ్చారు అనేది? అంటే వీళ్ళు పాత కేసులలో ఉండే, ఇంతకుముందు చిన్న కేసులు చేస్తుండే, అప్పుడు బైజువేనల్ ఉండే, ఆయనతో పాటు ఇంకోటి కూడా ఉండే. ఆ కేసులకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఒక బండి పోతే దాని విషయంలో తీసుకొస్తే ఇవన్నీ చేసిన బైక్స్ అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళు అమ్మినారు అని తెలిసింది. దాని మీద మేము రికవరీ చేసి వీటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మొత్తము 3 అక్యూజుడు వీళ్ళు మేజరు, ఒకడు బాయ్ జువెనల్ ఉన్నాడు. 4 టోటల్. థ్యాంక్ యూ.